विजयनगर कन्या परमेश्वरी अम्मवारी देवालय में ओ शिवलिंग उ हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल नेनु मी अनुराम इवाला वासवी माता जयंती संदर्भंगा मा ऊरी कन्या परमेश्वरी देवालयम विशेषालतो मी मुंदुकोच्चानु। लास्ट वीडियोलो मीकु अलंकरण एला चेयालो नेर्पिंचानु कदंडी। ई वीडियोलो मा ऊरी कन्या परमेश्वरी देवालयम विशेषाल गुरिंचि तेलुपुदामनि मी मुंदुकोच्चानु। స్త్రీ శక్తిని చాటిన ధీరవనితగా ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవంగా నమ్మిన వారిని కోరికలు కోరే తీర్చే కొంగు బంగారు వెలుగొందుతుంది శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి దేవి। వాసవి మాత ఆలయం లేని ఊరంటూ ఉండదండి, అతిశయోక్తే కాదు। ప్రతి సంవత్సరం వాసవి మాత జయంతిగా తెలుగువారితోటి పాటు అమ్మను తమ కులదైవంగా భావించే ఆర్య వైశ్యులు అంగరంగ వైభవంగా వేడుకలతో ఆరాధిస్తారు। కలియుగంలో మహిళా శక్తిని చాటేందుకు అవతరించిన ఆదిశక్తి రూపమే కన్యక పరమేశ్వరి తల్లి। వాసవి మాత జన్మించిన స్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ। తరువాత అనేక ఆలయాలు అమ్మ ఆరాధనతో వెలుగొందుతున్నాయి। విజయనగరం జిల్లాలో కొలువైన కన్యక పరమేశ్వరి దేవి దేవస్థానం। ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉంది। ఒకప్పుడు ఇది నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం। ఈ దేవాలయ పరిసరాల్లో పూర్తిగా నిర్మానుష్యంగా ఉండేది। ఒకరోజు కొంతమంది ఇక్కడ ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న బొమ్మ రూపంలో అమ్మవారు దొరికినట్లుగా చెబుతారు। ఆ బొమ్మ ఎక్కడైతే దొరికిందో అక్కడ తనకు ఆలయాన్ని ప్రతిష్ఠించాల్సిందిగా అమ్మవారు కలలో కనబడి చెబుతుంది। నాటి నుండి 130 ఏళ్ళు పైగా కన్యక పరమేశ్వరి తల్లి నిత్య పూజలు అందుకుంటోంది। ఇక్కడ అమ్మవారితో పాటు ఎడమవైపు పరమశివుడు, కుడివైపున శ్రీకృష్ణుడి విగ్రహాలు కలవు। ముఖ్యంగా పరమశివుని రూపంలో శైవ ఆలయాల్లో ఎక్కడా లేనటువంటి అరుదైన రూపంలో ఎంతో రమణీయంగా కనపడే ఆదిశంకరాచార్యుని ఇక్కడ రూపం చూసిన వారు జన్మధన్యం। ఎందుకంటే స్వామి లింగాకార కృతిలో త్రినేత్రం అనేది ఎవరూ పెట్టని ఒక కుంకుమ బొట్టుగా కనిపిస్తూ ఉంటుంది। స్వామివారి లింగాకారం గోడపై ప్రతిబింబమై పూర్తి స్థాయి లింగంగా భక్తితో మనసు పులకించేలా కనిపిస్తూ ఉంటుంది। చాగంటి వారు స్వయంగా ఇక్కడ స్వామివారి రూపాన్ని అద్భుతంగా వర్ణించడం విశేషం। ఇక్కడ అమ్మవారికి ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నాడు జయంతి ఉత్సవాలు, శ్రావణ మాసం, దసరా నవరాత్రుల్లో విశేషమైన కుంకుమార్చనలు, అభిషేకాలు, వార్షికోత్సవాలు వేల మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు। అలాగే వ్యాపారాభివృద్ధి, వివాహం, కుజదోష పరిహారాలు కోసం రాహుకాలంలో అమ్మను ఆరాధిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకంగా భావిస్తారు। ముఖ్యంగా వ్యాపారాభివృద్ధికి అమ్మను కుంకుమార్చనతో ఆరాధిస్తే లాభాలు, పంటలు పండుతాయని అమ్మ నిదర్శనంగా చెబుతారు। ఇక ఇక్కడి పరమశివుడికి నిత్యాభిషేకాలు, అర్చనలు శివరాత్రి కార్తీక మాసాలలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి। స్వామి రూపాన్ని చూసేందుకు ఉత్తరాంధ్రతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉంటారు। ఇక శ్రీకృష్ణుడు ఇక్కడి నిత్య అర్చనలకు, ధూప దీప నైవేద్యాలకు ప్రత్యేక పూజలు, గీతాలాపనలు జరుగుతూ ఉంటాయి। వార్షికోత్సవాలు, జయంతి ఉత్సవాలు సందర్భంగా కన్యక పరమేశ్వరి అమ్మకు చేసే అలంకరణలు అమ్మను ఎంత చూసినా కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి। కోరిన కోరికలే తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న అమ్మవారిని దర్శించుకోవాలంటే జిల్లాకు చేరుకోవడానికి బస్సు, రైలు మార్గాలు అందుబాటులో కలవు।